కార్తీకలు వై సర్వమాసేషు శుచోత్తమం అస్మిన్ మాసే త్రయత్రింశా జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ మహానుభావ మహారాజా కార్తీక పురాణాన్ని గురించి నువ్వు తెలుసుకుంటున్నావు కార్తీక మాసం విశిష్టమైనటువంటి మాసం సర్వమాసాల్లో ఉత్తమమైనటువంటి మాసం కాబట్టి హరిహరుల యొక్క దివ్యమాసం కాబట్టి ఈ మాసంలో ముక్కోటి దేవతలంతా కూడా భూపోయిన ఉంటారు అనేక రకాలుగా సంచరిస్తుంటారు కాబట్టి దేవతా సంచారం కలిగినటువంటిది పుణ్యభూమి అవుతుంది అందుకని హరిగానం హరగానం చెయ్యాలి అంటే గానం తప్పకుండా అందుకని మనం నామసప్తాహం చేస్తాం ఏకాహం చేస్తాం అంటే ఈరోజు ఎనిమిది గంటలకు మొదలుపెట్టి మళ్ళా రేపు ఎనిమిది గంటలకు పూర్తి చేయటాన్ని ఏకాహము అంటాం అదేవిధంగా సప్తాహం చేస్తూ ఉంటాం ఏడు రోజులు అఖండనామ సంకీర్తనలు చేస్తూ ఉంటారు ఎందుకంటే నామ సంకీర్తనాత్ నామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ అన్ని దోషాలు పోతాయి అందుకొని ఒక రామ ఒక కృష్ణ ఒక గోవింద ఒక శంకర ఓ అభయంకర మహానుభావ ఏ నామం ఎవరైతే పలుకుతుంటారో అక్కడ వాడికి భీతి లేకుండా ఉంటుంది అందువల్ల ఎప్పుడూ నామ సంకీర్తన జరగాలి కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో కూడా అఖండనామ సంకీర్తన శరగర బసవన్న దగ్గర జరుగుతూ ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం అదేవిధంగా తిరుమల మహాపుణ్యక్షేత్రంలో కూడా అఖండ హరి సంకీర్తన మందిరం ఒకటి ఉంది అక్కడ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే మహాక్షేత్రంలో ఎవరైతే గానం చేస్తూ ఉంటారో వాళ్ళకే కాకుండా ఆ గానం విన్నటువంటి వాళ్ళకు కూడా పుణ్య ఫలితములు కలుగుతుంటాయి అందులో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎటువంటి వాడైనా నేను హరినామం వినను హరినా హరినామం వినను అనేటువంటి వాడు కూడా వెళుతుంటే ఆ నామం చెవులో పడుతుంది కాబట్టి కొంతలో కొంతైనా బుద్ధి మారినటువంటి వాళ్ళు అవుతారు ఉదాహరణకు దేవుడు ఊరేగింపు కెందుకొస్తాడు అంటే వృద్ధులు ఉంటారు పిల్లలు ఉంటారు రోగ్రస్తులు ఉంటారు వాడు దేవాలయానికి రాలేడు ఈ విధంగా భగవంతుడు ఉత్సవ రూపంలో బయటికి వస్తే వాళ్ళు దర్శించగలుగుతారు ఉత్సవే దర్శనం పుణ్యం ఉత్సవంలో భగవంతుణ్ణి చూడగలగాలి అదేవిధంగా భగవంతుణ్ణి చూస్తాం భగవన్నామాన్ని మనం వింటూనే ఉంటాం ఎవరైతే చక్కగా గానం చేస్తుంటారో తమ యొక్క గానం కృతకృత్యం అవ్వాలంటే భగవంతుణ్ణి కీర్తించాలి ఆ భగవంతుని యొక్క కీర్తన చేతనే కృతకృత్యుడవుతాడతను అదేవిధంగా హరినామ సంకీర్తన అందుకే హరియను రెండక్షరములు హరించును పాతకముల అంబుజనాభా నామ మహత్వము హరిహరియని పొగడంగ పొగడంగవశమే హరి శ్రీకృష్ణ పూర్వకాలంలో కృష్ణశతకం దాశరథి శతకం ఈ శతకాలన్నీ కూడా ఉండి పిల్లలకు చక్కగా వచ్చే అందుకనే శివరాత్రి పర్వదినంలో ఓం హర 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 శంకరా పశువుల్ని తోలుకెళుతూ ఉండేటువంటి వాళ్ళై హరహర హర 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 నమశివాయ అని చెప్పి అంటుంటారు అంటే హరశబ్దంచేత పాపములు హరిస్తాయి హరిశబ్దం చేత పాపములు హరిస్తాయి కాబట్టి అఖండ నామ సంకీర్తనం వాడు తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా పుణ్యప్రదం భవేత్ అని చెప్పి అంటున్నారు అందుకని ఈ పవిత్రమైనటువంటి హరిహరుల యొక్క మాసంలో నామ సంకీర్తన తప్పకుండా చెయ్యాలి ఎవరైతే కనీసం తెలిసి కూడా నామ సంకీర్తన చెయ్యకుండా ఉంటాడో పుణ్య కార్యక్రమాలు ఆచరించకుండా ఉంటాడో కాలసూత్రం అనేటువంటి నరకంలో చిక్కుకుంటాడయ్యా అని చెప్పి అంటున్నాడు కార్తీక శుద్ధద్వాసి రోజున శుద్ధిగా శ్రీహరిని పూజించినటువంటి వారికి అఖండమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఆ రోజున శ్రీమన్నారాయణుణ్ణి గంధం పుష్పాలు అక్షతలతో పూజించినటువంటి వాళ్లకు అక్షయపుణ్యలోకం లభిస్తం ఈ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడువకండా చేసినటువంటి వాళ్లకు వైకుంఠం చేరువలో ఉంటుంది వీరిని తీసుకువెళ్ళటానికి దేవదూతలు వస్తారు స్వయంగా విమానంలో తీసుకువెళ్తుంటారు శాస్త్ర విధానంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చెయ్యని వారు కనీసం ఒక్కరోజైనప్పటికీ ఆచరించాలి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయినా భక్తి శ్రద్ధలతో ఆవునేతితో దీపం పెట్టినా పుణ్య ఫలితం కలిగినటువంటి వాళ్ళు అవుతారు దీపం ఎంతసేపు వెలగాలి ఎందుకంటే గోదోహన కాలము అని చెప్పి అంటుంటారు అంటే ఆవు పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా కార్తీక మాసంలో ఏ దేవాలయంలో కానీ దేవతా మందిరంలో కానీ గృహంలో కానీ దీపం పెట్టినప్పటికీ ఉత్తమ జన్మ లభిస్తుంది పోని కనీసం మనం దీపం పెట్టలేం ఇతరులు పెట్టినటువంటి దీపం కొండక్కకుండా దాన్ని కాపాడినందువల్ల కూడా పుణ్యం భవేత్ అని చెప్పి అంటున్నాడు ఎవరన్నా దీపారాధన చేసి పోయారు దానిలో నూనె అయిపోతే కనీసం నూనె పోసినప్పటికీ కూడా పుణ్య ఫలితం కలుగుతుంది దీని యొక్క ఫలితం అఖండంగా ఉంటుంది ఎవరైతే ఆరిపోతున్నటువంటి ఒత్తును వెలిగిస్తారో వాళ్ళు ఎంత పుణ్యప్రదులవుతారో దానికి సంబంధించినటువంటి ఒక కథను చెబుతున్నాను మహారాజా జాగ్రత్తగా వినవలసింది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో శిథిలావస్థలో ఒక శివాలయం ఉండే దేవతామందిరాలు శిథిలం కాకూడదండి ఊరికి అరిష్టం అందువల్ల దేవాలయం కట్టడం కాదు సంరక్షించాలి ఈ కాలంలో దేవాలయాలు ఎక్కువ అవుతున్నాయి దాని బాధ్యత వహించేటువంటి వాళ్ళు చాలా జాగరూకతగా ఉండాలి ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు బాగా జరగాలి ఉత్సవాలు జరగాలి కళ్యాణాలు జరగాలి దేవాలయంలో కళ్యాణం జరిగితే గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వివాహమవుతుంది దేవతా కళ్యాణం చేస్తే లోకాలకు శుభం కలుగుతుంది దేవతా కళ్యాణం చేసేటప్పుడు ఒక మాట అంటుంటారు ఏమిటి లోక కళ్యాణం కోసం చేస్తున్నాము కళ్యాణం కళ్యాణ హేతవే లోక కళ్యాణం కోసం భగవత్ కళ్యాణం చేస్తాం మానవ కళ్యాణం కోసం మనం అందుకే మనం తాళిబొట్టు కట్టేటప్పుడు కూడా ఏం చెబుతుంటామండి మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతునా మానవ కళ్యాణం నా జీ నా జీవమునకు హేతుభూతమైనటువంటి నీకు నేను మెడలో తాళి కడుతున్నాను నువ్వే నా జీవనమునకు ముక్తి ము ప్రధానమైనటువంటి దాని అదే భగవత్ కళ్యాణం చేసేటప్పుడు మనమేం చదువుతుంటామండి మాంగళ్యం తంతునానే లోకరక్షక హేతునా లోకరక్షవే హేతువుగా కలిగినటువంటిది కాబట్టి భగవత్ కళ్యాణం చేస్తున్నాము అని చెప్పి అంటాం అందుకే ఈ కార్తీక మాసంలో కూడా తప్పకుండా కళ్యాణాలు జరగాలి కళ్యాణాలతో పాటు ఉత్సవాలు జరగాలి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు తప్పకుండా జరగాలి ఒకవేళ ఇవి జరకపోయినా శాంతి కళ్యాణమైన దేవాలయంలో జరగాలి దేవాలయంలో దీపారాధన ఉండాలి అఖండములు వీరులు బట్టి తప్పకుండా వెలిగించాలి అట్టా దీపం వెలిగిస్తే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో కూడా నీకు వివరిస్తున్నాను మహారాజా సరస్వతీ తీరంలో నుంచో ఒక బ్రహ్మచారి వచ్చాడు అతని పేరు కర్మనిష్ఠుడు అతను వెళుతూ వెడుతుంటే శిథిరమైనటువంటి ఒక దేవాలయం కనపడింది శివాలయం దాన్ని చూసి అక్కడ విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాడు ఇంతలోకే కార్తీక మాసం వచ్చింది అతనికి సద్బుద్ధి కలిగింది అరి దీపం పెట్టేటువంటి దిక్కు కూడా ఈ దేవాలయంలో లేదు కదా నేను ఏదో విధంగా జనులను చైతన్యపరిచి ఈ దేవాలయంలో దీపం పెట్టి ఈ కార్తీక మాసం అంతా పురాణం వినిపిద్దాను అనుకున్నాడు అందరినీ అడిగి దేవాలయాన్ని శుభ్రపరిచి చక్కగా మంగళ తోరణములు గట్టి దీపారాధన పన్నెండు దీపారాధనలు చేసి అందర్నీ కూడా కూడబలికిని ప్రతి వాళ్ళని బతివారి సాయంకాలం పూట పురాణ ప్రవచనం చేసేటువంటి వాడు ఆ మహానుభావుడు ఈ విధంగా జరుగుతుంటే అందుకే చెప్తారండి ఎందుకంటే దీపం వెలిగించిన వాళ్లే కాకుండా చూసిన వాళ్ళు కీటాహ పతంగాహ మశకశ్చ వృక్షాహ కార్తీక వాసంలో దీపం కీటకములు చూడండి అదేదో ఆకర్షించేటువంటి పదార్థము అని చెప్పి కీటకములు అక్కడికి వెళ్ళి దాంట్లో పడి భస్మం అవుతాయి పతంగాహ మిడుతలు తిరుగుతూ ఉంటాయి ఇవి చూసినందువల్లే మశకాహా దోమలు అదేవిధంగా వృక్షాహ ఏ వృక్షము యొక్క దగ్గర దీపం పెడితే ఆ వృక్షం కాస్త పునీతమవుతుంది అట్లాగే ఈ శివాలయంలో కూడా ఇతను దీపారాధన చేయటం వల్ల శివాలయంలో ఉండేటువంటివన్నీ కూడా పవిత్రమవుతుంది ఆ శివాలయంలోనే ఒక ఎలుక నివసిస్తుందండి దేవాలయంలో తప్ప ఇవన్నీ కూడా బొద్దంకలు ఎలుకలు ఎంత మనం శుభ్రపరిచినప్పటికీ కూడా ఉంటూనే ఉంటాయి ఎందుకంటే వాటి పుణ్యం అక్కడ లభించడం అడవిలో ఉండేవి కొన్ని ఉంటాయి అరణ్యాల్లో ఉండేవి కొన్ని ఉంటాయి గృహాల్లో ఉండేవి కొన్ని ఉంటాయి కానీ ఎక్కడ ధాన్యాగారాల్లో కొన్ని ఉంటాయి ఎలుక దేవాలయంలో ఉంది అది కూడా పుణ్యప్రదమే కాదంటానికే లేదు అందువల్ల ఆ ఎలుక కార్తీక పౌర్ణమి వాళ్ళు అఖండ నామ సంకీర్తన చేస్తున్నారు వాళ్ళంతా కూడా గర్భాలయంలోకి వెళ్ళింది గర్భాలయంలో ఆవునేతితో దీపారాధన చేశారు కార్తీక మాసం కాబట్టి ఆ దీపారాధన ఆడిపోయింది కమ్మటి వాసన వస్తుంది ఆవునేతో చేయటం కదండి ఆ కమ్మటి వాసన వస్తుంటే తినే పదార్థము అని చెప్పి ఆ ప్రమిదలో ఉండేటువంటి వత్తిని నోట బయటకు వస్తుంది అదంతా కూడా నోటి నుంచి వత్తి ఏలాడుతుంటే బయట ప్రాంగణంలో దీపారాధన చేశారు ఈ వత్తి పోయి దానికి తగిలింది ఈ ఎలుక యొక్క నోట్లో ఉండేటువంటి వత్తి దీపంగా వెలిగింది చూడండి భాగ్యం అంటే అది తనకు తానుగా వెలిగించాలి అనుకోకపోయినా తన నోట్లో ఉండేటువంటి వత్తి ద్వారా పక్కన ఉండేటువంటి దీపానికి వెలిగి ఈ వత్తి కూడా అంటుకొని ఎలుక దీపారాధన చేసినటువంటి పుణ్యం కలిగింది ఆ పుణ్యము చేత ఆ తిరుగుతున్నటువంటి ఎలుక ఒక మానవ రూపాన్ని పొందింది ఆశ్చర్యం భవే పుణ్యం అంటే అదే విధంగా ఉంటుందండి ఒక పని కోసం కాళ్ళరిగేలాగా తిరుగుతాం ఆ పని కావలసి వచ్చినప్పుడు మన దగ్గరకే నడిచి వస్తుంది ఉదాహరణకు ఒక ఆఫీసు మన దగ్గరలోనే ఉంది ఆ పని కోసం యాభై రోజులు తిరుగుతాం అది కాదు యాభై ఒకటో రోజు నువ్వు వెళ్ళవు ఆ పని అయిపోయింది కాబట్టి తీసుకొచ్చి ఇదిగోనండి మీదే అని చెప్పి మన దగ్గర పెడుతూ ఉంటారు అదేనండి ఏ కార్యక్రమం ఎప్పుడు కావాలో అప్పుడే ఇంకేమీ కూడా తెలియదు ఇది చూశాడు కర్మానిష్ఠుడు ఎవరబ్బా పక్కన నుంచిన్నాడు మానవ రూపంలో ఉన్నాడే ఇతన్ని ఎప్పుడూ కూడా చూడలేదు కదా అని చెప్పి అయ్యా నువ్వెవరు నుంచి నిన్ను నేను గమనించలేదు కదా ఎవరు నువ్వు ఈ విధంగా ఎనుక రూపంలో ఉండేటువంటి వాడి మానవుడిగా మారిపోయినావు కదా ఎంత పుణ్యాత్ముడు అవి ఉంటావు ఒక జంతు రూపంలో ఉండేటువంటి వాడు మానవ రూపంగా మారటమంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నువ్వెవరు ఏ విధంగా ఈ విధంగా వచ్చావు అంటే అతను నమస్కారం చేసి అయ్యా నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు కానీ ఈ శివాలయంలో ఎలుకగా తిరుగుతూ మీరు చేసినటువంటి ఈ ఆవునేది దీపారాధన చేత నా నోట్లో ఉండేటువంటి దీపం వెలగంగానే ఆ జన్మ కాస్తా పోయి మానవ జన్మ లభించింది అసలు నేనేం తప్పు చేశాను ఎక్కడి వాణ్ణి ఏ విధంగా చేస్తున్నాను కర్మనిస్తున్నటువంటి మహానుభావులు దివ్య దృష్టితో చూసి నాకు అనుగ్రహం ప్రసాదించవలసింది అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు కర్మనిష్ఠుడు ఆ వ్యక్తి యొక్క పూర్వజన్మను దివ్య దృష్టితో చూశాడు ఒక యతి కదండి సాధువు కథ అందుకనే యతులకు సన్యాసులకు మహానుభావులు పీఠాధిపతులకు గౌరవం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి గృహాన్ని పాపనం చేసి వాళ్ళ పాదపద్మాలు గడిగితే వాళ్ళ పుణ్యమంతా గృహంలోకి వస్తుంది వాళ్ళను అవమానిస్తే వాళ్లకు ఎక్కడో ఉండేటువంటి పాప వేషం దేస్తామని అంటుకుంటుంది ఎప్పుడైనా సరే అందువల్ల యతీనాం దర్శనం పుణ్యము స్పర్శనం పాపనాశనం యతుల యొక్క దర్శనం అంత పుణ్యప్రదము అని చెప్పి చెప్పుంటా ఏదో కాషాయగుడలు కట్టుకున్నాడు కదా వచ్చాడు అనేటువంటి భావన లేకుండా కనీసం నమస్కరించి వాళ్లకు పాదపూజ చేసి వాళ్ళని గృహప్రాంగణానికి రప్పించి వాళ్ళకింత పెట్టడం ద్వారా సంపత్ వృద్ధి అవుతుంది సంపదలు కాస్త పదిరెట్లుగా పెరుగుతాయి అదేవిధంగా దివ్య దృష్టితో చూసినటువంటి ఈ కర్మనిష్ఠుడు కాస్త చెప్పాడు ఆయన నీ పూర్వజన్మలో నువ్వు బాహ్లీకుడు అనేటువంటి వాడివి నాయన నువ్వు జైవన జైన మతాన్ని అవలంబించేటువంటి వాడి కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసేటువంటి వాడి నీకు ధనాశ చాలా ఎక్కువగా ఉండేది నాయన అందుకుని దుర్మార్గులతో స్నేహం చేశావు అందువల్ల వేద పండితుల్ని అవమానించావు శాస్త్రం నిషేధించినటువంటి రోజుల్లో నిషేధించినటువంటి ఆహారాన్ని భుజించేవాడు నీ భార్య సేవ చేయటం మాని నీ ఇంట్లో ఉండేటువంటి దాసితో కొలికేటువంటి వాడి అదేవిధంగా నీ పిల్లల ముందు నీచంగా చక్క నీచ ప్రవర్తన కలిగినటువంటి వాడివిగా అమ్మేవాడివి పాడు పెరుగు మజ్జిగ ఇవన్నీ కూడా నీకు ఉచితంగా చేసేటువంటి భాగ్యం ఉన్నప్పటికీ కూడా అమ్మేటువంటి వాడివి అదీ కాకుండా మరొక ఘోరం ఏం చేశావంటే నీ కూతురుని అమ్మేశావు కన్యాశుల్కంగా అమ్మేసి ఆధనం కాస్తా తీసుకున్నావు ఇటువంటి అక్రమ మార్గాల్లో నువ్వు సంపాదించావు కాబట్టే నాయనా నువ్వు ఎలుకగా మారావు ఒక జంతువుగా మారి ఉచ్ఛిష్టాన్ని తింటూ అందరికీ నష్టాన్ని కలిగిస్తూ ఈ విధంగా తిరుగుతున్నావు నాయన నీ పుణ్యవసంకేత కార్తీక మాసంలో వెలిగించినటువంటి దీపాన్ని నోటబెట్టుకోవటం వల్ల కొంత వచ్చింది నోటబెట్టుకున్నటువంటి పుణ్యంకు ఆ ఒత్తికి దీపం వెలగటం వల్ల మరొక పుణ్యం వచ్చింది నాయన ఈ విధంగా చేయటం వల్ల నువ్వు ఈ మానవుడుగా ఇక్కడ ప్రత్యక్షమైనావు ఇది కాకుండా నువ్వు ఒక పని చేశావు ధనాన్నంతా పెరటిలో దాటి పెట్టావు ఆ దాచిపెట్టినటువంటి సంగతి ఎవరికి చెప్పలేవు ధనాన్ని ఎవరికన్నా ఇవ్వాలి అనుభవించాలి ఈ విధంగా చేసినందువల్ల కూడా వాడు కాస్త పాపాత్ముడవుతాడు అందుకని నువ్వు వెళ్ళి ఈ జన్మలో ఎక్కడో ఎక్కడ జన్మించావో అవన్నీ కూడా తెలుసు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి పాతి పెట్టినటువంటి ధనమంతా కూడా తీసి అందరికీ ధనధర్మాదులు చేసి అందర్నీ కూడా తృప్తిపరిచి భోజనములతో దానములతో ధర్మములతో అందరినీ కూడా అలరించవయ్యా అప్పుడు ముక్తి కలుగుతుంది నీకు ఇప్పటి వరకు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా భగ్రమై పుణ్యలోకానికి వెళ్తావు అని చెప్పంగానే అనుభవించినటువంటి వాడు కాబట్టి చెప్పింది వింటాడు ఎందుకని ఒక గుంట ఉందిరా జాగ్రత్తగా వెళ్ళరా అంటే నేను ముప్పై సార్లు తిరిగాను ఈ సంగతి నువ్వు చెప్పాలా అంటాడు ఆ గుంటలోకి వెళ్ళి పడి కింద పడి లేస్తే కానీ ఓహో గుంట ఉంది అని చెప్పి అనుకుంటాడు స్వానుభవం చాలా గొప్పదండి ఉదాహరణకు చక్కెర ఎట్టా ఉంది అనుగుతాడు చిన్నపిల్లవాడు తీయగా ఉంది అంటాం తీపంటే ఏమిటంటే ఏం చెయ్యాలి వాడి నోట్లో చక్కెర పొయ్యాల్సిందే స్వానుభవం ఇవన్నీ కూడా ఇట్లా బాధను అనుభవించినటువంటి వాడు కాబట్టి ఇతరు చెప్పినటువంటి ఆ కర్మలన్నీ కూడా చేసి కర్మనిష్ఠుని యొక్క అనుగ్రహంతో పవిత్రుడై ఉత్తమ లోకాన్ని పొందినటువంటి వాడైనాడు చూశారా తెలిసి చేసినా తెలియక చేసినా దుష్కర్మ చేయటం వల్ల అనేక నీచ జన్మలు సంప్రాప్తిస్తాయి రవి రాకుండా ఉండటం కోసం ఈ కార్తీక మాసంలో ఉత్తమమైనటువంటి కార్యక్రమముల చేత మనం పునీతులం కావాలి అటువంటి పునీతత్వం కోసం పెద్దలు అనుసరించినటువంటి విధానంతో జీవిస్తూ మనం కూడా పవిత్రం కావాలి అందుకని మహాదేవేతి చతురాక్షర చతురాక్షరపల్లవా భక్తి ఫలత్యేషా చతుర్వర్గ ఫలం బహు మహాదేవ అనేటువంటి నామం మాటల రూపమైనటువంటి పూల తీగయ్యా అని చెప్పంటున్నాడు ఎవరైతే మా దే వ నాలుగు అక్షరాలు అందమైన నాలుగు కొత్త చిగుళ్ళు భక్తి అనే నీరు పోసి పెంచితే ఈ మహాదేవ మంత్రార్థ నాలుగు విధాల పుష్ప ఫలాల్ని మనకు అందిస్తుంది కాబట్టి మహాదేవాన్న నారాయణాన్న నమశివాయన్న ఇవన్నీ పవిత్ర మంత్రములు కాబట్టి కొంతమంది మహానుభావులు ఏం చేసినా మహాదేవ 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 కొంతమంది రామ 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 కృష్ణ అందుకే పల్లెటూళ్ళల్లో నాట్లు వేస్తుంటారు వీళ్ళు కోలీలు వాళ్ళు కూడా పాట పాడేవాళ్ళు కుర్వకాలంలో రామ రామయన్నా రాలును పాపంబు కృష్ణ కృష్ణాయన్నా తొలగును దోషంబు అనుడి నోరార రామ రామాయనీ కృష్ణ కృష్ణాయని పూర్వకాలంలో తపు జరిగినా రామ ఒప్పు జరిగిన రామ ఒక శుభం కార్డు పెళ్లి పత్రిక రావాలన్నా శ్రీరామ అన్నీ కూడా చేసేవాళ్ళు అట్టా భగవన్నామం చేయకుండా చేసేటువంటి వాళ్ళు కాదు అదే విధంగా ఇక్కడ కూడా గోవిందనామం శివనామం ఎంత గొప్పదో హరిహరుల యొక్క మాసం కదండి మరి గోవిందాన్ని ఎందుకు బలకాలి అంటే అది కూడా చూస్తున్నాడు గోవింద శబ్దం ఎంత గొప్పదయ్యా అంటే మనం ఈ వర్తమానూ యత్ పాపం తత్సర్వం నిర్దహత్యాసు గోవిందానల కీర్తన గోవింద 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 అంటం వల్ల కూడా వర్తమానంలో చేసిన పాపం జరుగుతున్న కాలంలో చేసిన పాపం జరిగిపోయిన కాలంలో చేసిన పాపం జరగబోయే కాలంలో కూడా మనకు తెలియకుండా పాపాలు జరగచ్చు ఈ పాపాలన్నీ కూడా గోవిందనామం చేత పోతాయి ఎట్టయితే దూదిలో నిప్పు కణిక పెడితే దూది ఏ విధంగా దహించి వేస్తుందో పాపకర్మ భాగం అంతా పోతుంది కాబట్టి మహాదేవాన్న ఓ రామాన ఒక కృష్ణ అన్న ఒక గోవింద అన్న ఈ మహత్తర శబ్దముల చేత పాపభాగమంతా కూడా పోయి నోరు పవిత్రమవుతుంది నీవు చెప్పినటువంటి మాట వేదాక్షరమవుతుంది నువ్వు పలికినటువంటి మాట ముఖ్యంగా మారుతుంది అటువంటి విధి విధానంలో మనం కూడా ఈ కార్తీక మాసంలో చక్కటి నమకంకీర్తన చేత భగవంతుని యొక్క దివ్య దీపారాధనల చేత మనం తప్పకుండా తరిద్దాం అందుకని కార్తీక మాసం కంటే మించినటువంటి మాసం లేదు కాబట్టి ప్రాతస్నా దీపం దయత్న తేన పాపాని పాపా నస్కేయమాదయే ప్రాతకాలంలో లేచి స్నానం చేసి శుచిర్భూతులై దీపాన్ని తప్పకుండా పెట్టాలి దానివల్ల తేన పాపాని నస్కేయు దానితో పాపాలు పోతాయి ఎట్లాగంటే సూర్యోదయం అయితే చీకటి ఏ విధంగా పోతుందో ఆ విధంగా అందుకుని జనక మహారాజా దీపదానం చేత వల్ల కానీ దీపారాధన వల్ల కానీ కార్తీక మాసంలో నామ సంకీర్తన వల్ల కానీ ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఫలితాన్ని విన్నటువంటి వాడివైనావు చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించావు కాబట్టి మరొక అధ్యాయంలో ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మనమంతా కూడా చెప్పుకుందాం గోవింద గోవింద గోకుల బృంద ఓం నమ శివాయ నాగేంద్రహారాయ ఫణిభూషణాయ